ఓం నమో వెంకటేశాయ. స్వామివారి ఆశీస్సులతో సుదీర్ఘకాలం ఇక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను, నిందలను భరించవలసిన పరిస్థితుల్లో సైతం ఏనాడు కూడా దానికి మీడియా ముందుకు వచ్చి ఇతరులను కన్విన్స్ చేయడానికో, సంతృప్తి పరచడానికో, చేసిన వాటిని జస్టిఫై చేయడానికో ప్రయత్నం చేయకుండా ముందుకు సాగుతున్న తరుణంలో ఆలయం లోపలి విషయాలకు సంబంధించి నా పేరు కూడా మొట్టమొదటిసారిగా ప్రస్ఫుటంగా ప్రస్తావించారు కాబట్టి నేను మీ అందరి ముందుకు వచ్చి పూర్తి స్థాయి వివరణను అధికారికంగా ఇవ్వదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, స్వామివారి ఆలయంలో ప్రసాదం పోటు, పడిపోటు అని రెండు భాగాలుగా స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే ప్రాంతాలు. ప్రసాద పోటును అన్నప్రసాద పోటుగా, తాయార్లతో కూడుకున్నటువంటి అన్నప్రసాద పోటు స్వామివారికి అత్యంత సమీపంలో స్వామివారికి నైవేద్య సమర్పణ నిమిత్తము ప్రసాదాలు తయారు చేసేటువంటి ప్రాంతము. పడిపోటు అన్నది సంపంగి ప్రాకారంలో, ప్రసాదం పోటు విమాన ప్రాకారంలో ఉంటే అనాదిగా మీరు శాస్త్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలను పరిశీలించినా కూడా ఈ రెండు పోర్ట్లలో ఒక పోర్టులో ఏదైనా సమస్య వల్ల అక్కడ ప్రసాదాలు తయారీ కాని పరిస్థితులలో రెండవ పోర్టులోనే ఆ ప్రసాదాలను కూడా తయారు చేస్తూ ముందుకొస్తున్నటువంటి చరిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి ఆలయానిది. అదే క్రమంలోనే ఈ శతాబ్దానికి సంబంధించి 2001వ సంవత్సరం నుంచి మాత్రమే మనము చరిత్రను పరిశీలిస్తే 2001వ సంవత్సరంలో ఆగమ సలహా మండలి వారి యొక్క సలహా మేరకు ప్రసాదం పోటు తయారు చేసే చోట, పడిపోటులో రెండు చోట్ల కూడా అమ్మవార్ల యొక్క విగ్రహాలు ఉన్న చోట్ల ఆలయ సంస్కృతిని స్తంభాల ద్వారా తీసుకొని రావాలి అన్న దానికి ఆమోదం తెలిపిన దరిమల మనము ప్రసాదం పోటులో అమ్మవారి పోటుకు ఈ యొక్క రిపేర్లు చేయవలసి ఉంటుంది కాబట్టి వారు చూడలేని పరిస్థితుల్లో అక్కడ ప్రసాదాలు తయారు చేయకూడదు కాబట్టి వాటిని సంపంగి ప్రాకారంలో ప్రసాదాలు తయారు చేసే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో పడిపోటులో కూడా ఉన్నటువంటి అమ్మవారికి ఇదే యొక్క ఆలయ సంస్కృతిని ప్రతిబింబించే స్తంభాలని తయారు చేసే కార్యక్రమానికి ఆగమ సలహా మండలి ఆమోదం తెలిపిన దరిమల అక్కడ కూడా అమ్మవార్లు చూసేదానికి వీలు లేక బయట వారి యొక్క అనుమతితో సంపంగి ప్రాకారం లోపలే, అంటే ఆలయం లోపల వెలుపలి ప్రాంతంలో మనకు ఓపెన్ ఏరియాలో షెడ్ వేసి అక్కడ తాత్కాలికంగా ప్రసాదాలు తయారు చేయడం జరిగింది శాస్త్రోక్తంగా. తదుపరి 2007లో అన్నప్రసాద పోటు, ప్రసాద పోటులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అప్పటికి పడిపోటులో అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎటువంటి అవసరాలు లేదు కాబట్టి అమ్మవార్లు అక్కడ చూస్తూ ఆ పడిపోటులో ఈశాన్య భాగంలో అక్కడ అన్నప్రసాదాలు, ప్రసాద పోటులో తయారయ్యే ప్రసాదాలు తయారు కాబడ్డది. 2008లో తిరిగి ప్రసాదం పోటులోనే రిపేర్ల నిమిత్తము ప్రసాదం పోటులో తయారు చేసే ప్రసాదాలను తిరిగి పడిపోటులోని ఈశాన్య భాగంలో వేణుగోపాల స్వామి యొక్క విగ్రహానికి సమీపంలో అమ్మవార్లు చూసే విధంగా అక్కడ ప్రసాదాలు తయారు చేయడం జరిగింది. అదే పద్ధతిలో 2017 డిసెంబర్లో మనము ప్రసాదం పోటులో మనము రిపేర్లకి అవసరం వచ్చినప్పుడు ఆగమ సలహా మండలి సభ్యులైనటువంటి పెద్దలు సుందరవర్ధన్ గారి అభిప్రాయము, పెద్ద జీఎం గారి అభిప్రాయము తీసుకొని మనము ఆ రిపేర్లకు సందర్భంలో ప్రసాదాలు తయారు చేయడానికి 10 సంవత్సరాల ముందు తయారు చేసిన ప్రాంతంలోనే ఆ విధమైన ఏర్పాట్లు చేసుకొని 9 డిసెంబర్ నుంచి మనము రిపేర్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో మనకు తెలిసినటువంటి చరిత్రలోనే 3 సందర్భాలలో విశదంగా చెప్పుకోగలిగే ప్రతి పరిస్థితుల్లో కూడా ఏ రోజు 20 రోజులకు తక్కువ కాకుండా ప్రసాదాలు అన్నప్రసాద పోటులో కాకుండా వెలుపల, అంటే ఆలయం లోపలే రెండవ ప్రాకారం లోపల పడిపోటులో కానీ, పడిపోటును ఆనుకొనున్న చోట షెడ్ వేసి కానీ
ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా ఆ యొక్క ఆగమ పండితుల పెద్ద జయంగారుల సలహా మేరకే మనము చేయడం జరిగింది. ఈసారి చేయడంలో కూడా ఎటువంటి మార్పు లేనప్పుడు ఏ విధంగా ఇది అమలనం అని మనము అంటాము అన్న ప్రశ్న అందరూ కూడా ఆలోచించవలసిన అవసరము ఉన్నది. మన దగ్గర ఆగమ సలహా మండలి సభ్యులు అంటే ఆగమ సలహాదారులుగా పిలువబడేవారు ఒక్కరే కాదు. ఆ యొక్క అపోహ తొలగాలి. ఆగమ సలహా మండలిలో 5 మంది సభ్యులుగా ఉన్నారు. గౌరవనీయులు అప్పికట్ల దేశికాచార్యులు, గౌరవనీయులు సుందరవర్ధన గారు, గౌరవనీయులు మన ద్వారకా తిరుమల ఆలయానికి చెందిన జగన్నాథాచార్యులు గారు, గౌరవనీయులు వేద పాఠశాలకు చెందిన మోహన రంగాచార్యులు, గౌరవనీయులు శ్రీ రమణదీక్షితులు గారు. కాబట్టి ఆగమ సలహాదారులు ఒక్కరు కాదు, 5 మంది ఉన్నారు. సమిష్టిగా అవసరమయ్యే నిర్ణయాన్ని మండలి ముందు వ్యక్తిగతంగా తీసుకోగలిగితే ఒక్కరి ద్వారానే మనము సలహా తీసుకొని కార్యక్రమాలు చేపట్టే అలవాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రసాద పోటులో రిపేర్లు వచ్చిన సందర్భంలో చేయవలసిన కార్యక్రమాల గురించి ఆగమ సలహాదారైనటువంటి గౌరవనీయులు సుందరవర్ధన గారి అభిప్రాయాన్ని ఫైల్ మీద మనం తీసుకొని పెద్ద జయంగారుల అభిప్రాయాన్ని తీసుకొని ఈ పనులు మనము ప్రారంభించడం జరిగింది. ఎప్పుడూ లేనిది, ఈసారి మాత్రం అది తప్పు ఎలా అవుతుంది అన్నది భక్తులందరూ కూడా విశ్లేషించుకోవాలని చెప్పేసి వారందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, ప్రతిరోజు కూడా స్వామివారికి సాయంత్రం తోమాల సేవ సమయంలో మనము పడి దోశ అంటే మన మామూలు భాషలో దోశగా పిలువబడే ప్రసాదాన్ని పడిపోటులోనే తయారు చేసి ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్న విషయము వాస్తవం కాదా? పడిపోటు నుంచి ప్రతిరోజు మన యొక్క రిచువల్స్లో భాగంగా, కైంకర్యాలలో భాగంగా నైవేద్య సమర్పణకు సాయంత్రం వేళ తీసుకుని వచ్చే పడి దోశ అన్నది అంటే దోశపడి అన్నది మనకు పడిపోటులో తయారు చేస్తున్నది కాదా? నామమాత్రంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించే లడ్డు వడ 4 గంపల వరకు తీసుకువెళ్ళేదంతా కూడా పడిపోటులో తయారు చేస్తున్నదా కాదా? పడిపోటులో తయారు చేసి తీసుకొచ్చిన ప్రసాదాలు ఈసారికి మాత్రమే అమలినము అని మనము ఎలా అనగలము? ఈ విధంగా రిపేర్లు మొదలుపెట్టిన తర్వాత సుమారుగా 24వ తారీఖు డిసెంబర్ నాడు వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి లోపల ఏదో జరుగుతున్నది, పోర్టులో ఎక్కువగా మనకు అంత తీసేసినట్లుగా కనపడుతున్నది అని వారు ఫిర్యాదు చేసిన దరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సూచనల మేరకు చీఫ్ ఇంజనీర్ గారు, నేను, సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు, వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా వారందరూ కూడా కలిసి అక్కడికి పోర్టు కార్మికులను తీసుకొని రిపేర్లు జరుగుతున్న ప్రసాదం పోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన 20 నిమిషాలకు వారు గౌరవనీయులు రమణ దీక్షితులు గారు అక్కడికి రావడం జరిగింది. వారి అనుమానాలను నివృత్తి చేసుకునే దిశగా వారు 20 నిమిషాలు ఆ అన్నప్రసాద పోటులో వారు సమయాన్ని వెచ్చించడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రతి చోటికి వెళ్ళి, మూల మూలకు వెళ్ళి, ఎక్కడైనా సరే ఆలయం యొక్క గోడలు కానీ, ఫ్లోరింగ్ని కానీ, నేలను కానీ మనం ఏమైనా కదిలించామా, మనం ఏమైనా మార్పు చేస్తున్నామా అని సునిశ్చితంగా పరిశీలించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆలయం గోడలను కాపాడడానికి ప్రసాదాలు తయారు చేసే క్రమంలో పొయ్యిల దగ్గర, గడి పొయ్యిలుగా పిలువబడే చోట పోటు కార్మికులకు ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, వార్చుకునేటప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వీటికి మించి ఆలయ గోడలకు ఆ వేడి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎప్పుడో ఎంతో పురాతనంగా ఆ ఆలయ గోడలను కాపాడడంలో భాగంగా గోడను ఆనుకొని రిఫ్రాక్టరీ బ్రిక్ వాల్ అంటే వేడిని తీసుకోగలిగే బ్రిక్స్తో వాళ్ళు నిర్మించి ఆ వాళ్ళకు అనుసంధానంగా ఈ పొయ్యిలు ఏర్పాటు చేసుకొని అన్నప్రసాద పోటులో ప్రసాదాలు తయారు చేయడం సాంప్రదాయబద్ధంగా వస్తున్న విషయం. ఈ వేడికి అటువంటి రిఫ్రాక్టరీ బ్రిక్ వాల్ అప్పుడప్పుడు అది పగిలిపోవడము, అది విరిగిపోతూ ఉండడము కాలక్రమంలో అన్నిటికీ డికే ఉంటుంది. అటువంటి క్షీణదశకు రిఫ్రాక్టరీ బ్రిక్ వాల్ చేరుకుంటే ఆ రిఫ్రాక్టరీ బ్రిక్ వాల్నంతా కూడా తీసివేసి, పొయ్యిలు తయారు చేసే ప్లాట్ఫామ్నంతా కూడా తీసివేసి హైట్లో వాళ్ళకున్నటువంటి అసౌకర్యాన్ని వాళ్ళ కోరిక మీదకు తిరిగి పునర్నిర్మించాలని అవన్నీ తొలగించినప్పుడు అక్కడ పేర్కొనిపోయినటువంటి ఆ యొక్క
దీని డెబ్రీస్ని చూసి వారికి అటువంటి అనుమానం కలిగి వారు ఫిర్యాదు చేయడము, ఫిర్యాదు తర్వాత లోపలికి వచ్చి చూస్తే ఎక్కడ గోడ, గుడి గోడలు ఎక్కడ కూడా కనీసం ఒక ఉలి కూడా గుడి గోడల మీద పడకపోవడం, ఒక గుణపం కూడా వేటు కూడా ఒక్క ఫ్లోరింగ్ రాయి మీద కూడా పడకపోవడం, వారి కల్లారా మా సమక్షంలోని ఇక్కడ మేము ఉన్నవారి సమక్షంలోనే వారు చూసుకొని సంతృప్తి చెందినటువంటి విషయము వాస్తవం కాదా అని అడుగుతున్నాం. అదే సమయంలోనే అక్కడ ఈశాన్య దిశగా ఒక పిల్లర్ కూలిపోయే స్థితిలో ఉంటే అక్కడ మనం ఒక గడ్డర్ని పెట్టి సపోర్టుగా, ప్రాప్ అంటాం మనం, సపోర్టుగా పెట్టి అక్కడ నడిపిస్తున్న క్రమంలో వాటికి ప్రత్యామ్నాయంగా కూడా మనం రిపేర్లు టేకప్ చేయాలి అని ఎల్ఎన్టీ కంపెనీ వారిని సంప్రదించడం కూడా జరిగింది. ఇంజనీరింగ్ వర్క్ శాంక్షన్ కాకముందు మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని పోర్టులో చేయవలసినటువంటి ఇంప్రూవ్మెంట్స్ వారి యొక్క సౌకర్యం కోసము, కాలక్రమేణా దెబ్బతిన్నటువంటి వాటిని తిరిగి మార్పు చేయడం కోసము మీటింగ్ పెట్టుకొని ఆ మినిట్స్లో ఈ యొక్క పోర్టులకు రిపేర్లన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆమోదం తీసుకొని ఆ ఆమోదంలో కూడా మనము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వకముందు ఇంతకుముందు తెలియజేసినట్లే గౌరవ మన సుందరవర్ధన్ గారు, అదేవిధంగా పెద్ద చీర్ల గారి యొక్క సలహాలు తీసుకొని ఆ మేరకే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మనము తీసుకోవడం జరిగింది. వారు వచ్చి దీన్ని పరిశీలించిన దరిమల ఎల్ఎన్టీ బృందం వారు వచ్చేసిన తర్వాత వారి సలహాలను గౌరవ చీఫ్ ఇంజనీర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వారు తీసుకెళ్ళి వారితో చర్చిస్తే వారు దానికి ఆమోదాన్ని తెలపని పక్షంలో ఆ వర్క్ను మనం మొదలు పెట్టకుండా ఓన్లీ ప్లాట్ఫామ్స్ మాత్రమే మనము పునర్నిర్మించి రిఫ్రాక్టరీ బ్రిక్ వాళ్ళు మాత్రమే పునర్నిర్మించి 9వ తారీఖు నాడు మనము అంటే 8వ తారీఖు నాడు జనవరి 8 తిరిగి మనము అన్నప్రసాద పోటులో ప్రసాదాలు తయారు చేయడం మొదలుపెట్టాం. దానికి సంబంధించి శాస్త్రోక్తమైనటువంటి పుణ్యాహవచనము 6వ తారీఖు నాడు జనవరి 6వ నాడు సుందరవర్ధన్ గారు నిర్వహించిన దరిమల 8వ తారీఖు నుంచి ప్రసాద పోటులో తిరిగి ప్రసాదాలు చేసుకున్నాము. 11,15,324 రూపాయల వర్క్ మాత్రమే చేయడం జరిగింది. ఈరోజు కూడా భద్రతను మనం పక్కకు పెట్టి వారు ఒప్పుకోలేదు కాబట్టి ఎల్ఎన్టీ వాళ్ళ యొక్క సొల్యూషన్ మనం అమలుపరచకుండా అంతకుముందున్న స్థితిలోనే ఇప్పుడు కూడా ఒక గడ్డర్ని పెట్టేసి అక్కడ మనము ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కాబట్టి శాస్త్రోక్తంగా ప్రసాదాలు తయారు చేయాల్సిన పద్ధతిలో కానీ, ప్రసాదాలకు వినియోగించవలసిన వాటిల్లో కానీ ఎక్కడ ఏనాడు కూడా అధికారి కానీ ఎవ్వరు కూడా సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ జోక్యం చేసుకోలేదు. ఆ తయారు చేసేటువంటి బిల్డింగ్ యొక్క భద్రతను పరిశీలించవలసింది మాత్రము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు. ఒక స్ట్రక్చర్ యొక్క భద్రతను పరిశీలించాల్సింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు. వారు వారి యొక్క భద్రతను పరిశీలించే క్రమంలో కూడా వారి అభిప్రాయాన్ని తీసుకొని వారి అభిప్రాయానికి గౌరవం ఇచ్చి ఈరోజు ఆ పని చేయకుండా అక్కడికే వదిలేసిన మాట వాస్తవమా కాదా? రేపు పోటుకు ఏదైనా సరే స్ట్రక్చర్కు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు సమాధానం చెప్తారు? మా అందరికీ కూడా ఆగమ సలహాదారులన్నా అర్చక స్వాములన్నా మాకున్నటువంటి గౌరవానికి, మేము వారి యొక్క సలహాల పట్ల చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిదర్శనం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. నేలను ఏమాత్రం కూడా ఒక్క రాయిని కూడా అక్కడ ఉండే బండరాయిని జరపను కూడా జరపని పరిస్థితులలో అక్కడ మనము బండలను తీసేశాము, బండల కింద ఏదో ఉన్నది, తెలియని విషయాలను ఈరోజు ప్రపంచానికి ఫలానిది ఉన్నదని మాకు తెలుసు అంటే మాకెవరికి తెలియదు. అది తెలియని విషయాన్ని ఈరోజు అక్కడేదో ఉన్నది దాని పట్ల మేమేదో చేస్తున్నామని చెప్పడం, దాంట్లో ఒక రోజుకొక రూపు సంతరించుకుంటూ రోజుకొక కొత్త పద్ధతిలో ఆరోపణలు చేస్తూ రోజుకొక కొత్త వ్యక్తులను మన యొక్క ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను ఒకరి తర్వాత ఒకరిని ఈ యొక్క విషయంలోకి తీసుకొని రావడము ఇది ఔచిత్యం కాదు కదా అని నేను పెద్దలు రమణ దీక్షితుల గారిని వారికి విన్నవించుకుంటూ ఉన్నాను. ఏ విధంగా ఏమీ జరగని చోట 9వ తారీఖు డిసెంబర్ నుంచి 6వ తారీఖు జనవరి వరకు రిపేర్లు జరిగి, అంటే 5వ తారీఖు వరకే రిపేర్లు జరిగాయి. రిపేర్లు జరిగి వాటికి పాటించాల్సిన పద్ధతులన్నీ పాటించి చేయవలసిన రిపేర్లన్నింటినీ కూడా మీ ఆమోదం లేని వాటిని పాక్షికంగా చేయకుండా తిరిగి మనము ప్రసాదాలు తయారు చేసుకొని శాస్త్రోక్తంగా పుణ్యాహవచనం చేసుకొని మనం 8వ తారీఖు జనవరి నుంచి తిరిగి ప్రసాదాలు మొదలు పెట్టుకున్న క్రమంలో మనం ఎక్కడా లేనటువంటిది కదలని బండలను కదిపిరామని, కదపలేని అసలు అట్లా జరగని బండల్ని జరిపి లోపలిది తీసేశామని, తీసిన దాంట్లో వేరే వాళ్ళ ప్రస్తావన, ముఖ్యమంత్రి గారి ప్రస్తావన, మేడం గారిని పదం వాడడం, ఇవన్నీ కూడా ఎవరికైనా సరే
ఏమాత్రం కాస్త ఆలోచించేటువంటి వారికి ఏమాత్రం సబబగా అనిపిస్తుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మీ యొక్క సలహా మేరకు ఇదే క్రమంలోనే ఇదే పనిలో భాగంగానే మేము చేయవలసిన పనిని కూడా చేయకుండా మీ యొక్క సమ్మతి లేదు కదా అని ఆపిన మాట వాస్తవం కాదా? ఆ పిల్లర్ని ఇప్పటికి కూడా మేము రిపేర్ చేయకుండా పిల్లర్ని మార్చవలసిన పద్ధతికి మార్చకుండా అక్కడికే ఆపేసిన మాట వాస్తవం కాదా అని నేను వారిని గౌరవంగా అడుగుతూ ఉన్నాను. మీరు ప్రధాన అర్చకులుగా స్వామివారి కైంకర్యాలు పుట్టుకతో చేసుకోవడానికి అవకాశం కలిగి 40 సంవత్సరాలకు పైబడి సేవ చేసుకుంటున్నటువంటి మీరు ఇటువంటి విషయాలు లేని విషయాలను మాట్లాడడం ద్వారా, అవాస్తవాలను పదే పదే చెప్పడం ద్వారా, వాటిని కూడా ప్రతి ఒక్కసారి రూపు మార్చడం ద్వారా, కొత్త కొత్త ఆరోపణలు తీసుకొని రావడం ద్వారా, కొత్త కొత్తగా పెద్దవాళ్ల పేర్లన్నీ కూడా ఇక్కడ విషయాల్లోకి తీసుకురావడం ద్వారా మీరు ఏమి సాధించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు? మీకు తెలియకపోయినా నాకు నా విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీ విషయాలు నాకు తెలియకపోవచ్చు, కానీ అన్నీ తెలిసిన సర్వాంతర్యామి స్వామివారు, స్వామివారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతుందా? ఇంత పుణ్యాన్ని మూటగట్టుకొని ఇన్ని దశాబ్దాల పాటు సేవలు అందించినటువంటి మీ ఒక మహిమ్మతమైనటువంటి జీవితం ఉన్నటువంటి వారు మీరు, దాన్ని మీరు ఎందుకు పలచ చేసుకుంటారు? అధికారికంగా ఏ అధికారి అయినా సరే కంకేరాల విషయంలో ఏనాడైనా జోక్యం చేసుకున్నారా? ఏ ఒక్క ఫంక్షన్ జరిగిన రిలీజియస్ ఫంక్షన్ కంకేరాల తరువాత తదుపరి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలని మాత్రమే అధికారులు వారు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, కానీ కంకేరాలలో ఏనాడు కూడా జోక్యం చేసుకోవడం కానీ త్వరగా చేయమని చెప్పడం అనేది జరగనే జరగదు. ఇంత దూరం వచ్చింది కాబట్టి భక్తులందరికీ కూడా తెలియజేయాలి. తోమాల సేవ జరిగే సమయంలో అక్కడ ఎవ్వరు కూడా అధికారులు కానీ ఆలయ సిబ్బంది ఎవ్వరు కూడా ఉండరు. అక్కడ వారిని సిట్టింగ్లో కూర్చోబెట్టిన తర్వాత అందరూ బయటకు వచ్చి వేయాల్సిందే, ఎవ్వరు కూడా ఉండరు. అక్కడ ఉండేటటువంటి వారు కైంకర్య పరులు, అర్చక స్వాములు, అర్చక రిసైటరు, వేద పండితులు, ఆచార్య పురుషులు, పరిచారికులు ఉంటారు. తదుపరి అందరూ కూడా భక్తులే కూర్చొని ఉంటారు. ఉదయాస్తమాన సేవ వాళ్ళకి జరిగేటప్పుడు కూడా ఉదయాస్తమాన సేవ గృహస్థులే ఉంటారు. దగ్గరకు కూడా రాలేని తోమాల సేవలో తోమాల సేవ త్వరగా చేయమని చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉన్నది? మీ పట్ల అనన్యమైన గౌరవం ఎవరికి లేదు. ఈరోజు ఇంత జరిగిన తర్వాత కూడా మీ పట్ల గౌరవ ప్రపత్తులు లేదు అని ఎవరు చెప్పారు? ఆలయంలోకి వచ్చేటువంటి ఎవరైనా సరే మీ పరిచయం ఉన్నటువంటి వారు స్వామివారికి నమస్కరించున్న తర్వాత మీకు ప్రతి నమస్కారం మీరు చేసినా చేయకున్నా విధిగా ప్రతివారు మీకు నమస్కారం చేసుకోవడం అన్న సంస్కృతి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో ఉద్యోగస్తులకు లేదా అని నేను అడుగుతున్నాను. ఇంత గౌరవాన్ని మీరు అందరి మనసుల్లో పొంది ఈ విధంగా మీరు ప్రవర్తించి ఈ విధంగా మీరు పలుచన అవ్వాల్సిన అవసరం ఏమి కలిగింది? ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను అందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఏనాడు కూడా వారిని స్వామి అని తప్ప, వారినే కాదు ఏ అర్చకులను కూడా స్వామి అని తప్ప వేరే రకంగా పిలిచిన సందర్భమే లేదు. నేనే కాదు నాతో పాటు చాలామంది అలాగే ప్రవర్తిస్తారు. ఆలయం లోపల అర్చకుల ద్వారా జరిగిన ఏ వైలేషన్స్నైనా సరే ఏనాడు కూడా అధికారికంగా మేము ప్రశ్నించడం కూడా ఇంతవరకు జరగలేదు. యమునోత్తరే నుంచి వచ్చేటటువంటి తోమాల పొట్టంలో వచ్చే పూలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి. అగరబత్తి అన్నది ఏకాంత సేవలో భోగమూర్తి గారికి ముందు, భోగమూర్తికి ముందు మాత్రమే మనము సమర్పించుకోవాలి అని ఉన్న విషయాన్ని అప్పుడు 2010లో సర్క్యులర్ ఇచ్చారు, తిరిగి రీఇటరేట్ చేశాము. అది కూడా ఇతర అర్చకులు ఈ విధంగా కంప్లైంట్ ఇస్తే మేముగా ఏనాడు కూడా ప్రశ్నించలేదు. అధికారి అయ్యుండి కూడా మౌనంగా ఉండడమే తప్ప అర్చకుల పట్ల మాకున్నటువంటి గౌరవానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? జ్యువెలరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను వచ్చినటువంటి 7 సంవత్సరాలలో నాకున్నటువంటి వృత్తిరీత్యా అనుబంధంతో ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ద్వారంగా పిలువబడే చోట మనకు జ్యువెలరీ వెరిఫికేషన్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. FA&CAO యొక్క నేతృత్వంలో ఈ యొక్క వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది. అడపాదడప జయో తిరుమల CVSO కూడా వెళతారు. కాలక్రమేణా జరిగినటువంటి మార్పులలో భాగంగా ఈరోజు జ్యువెలరీ అప్రైజర్, అదేవిధంగా ఇన్వెంటరీ విభాగానికి చెందినటువంటి అధికారి, అదేవిధంగా జ్యువెలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ JTAC మెంబర్గా ప్రముఖ జ్యువెలరీస్కి చెందిన వాళ్ళు ఉంటారు వారు, అదేవిధంగా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారి వీరందరూ కూడా ఉండి 20 రోజులకు తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం కూడా జ్యువెలరీ వెరిఫికేషన్ జరుగుతున్నది. జడ్తి ప్రతి ఒక్క దాన్ని కూడా అకౌంట్ ఫార్ చేయడం జరుగుతున్నది. రిజిస్టర్స్లో అధికారులుగా మా సంతకాలు ఉండవు, కానీ అక్కడ నమోదు చేసినటువంటి విషయాల గురించి ఫైల్ రూపంలో తీసుకొని వచ్చినప్పుడు మా అందరి యొక్క ఆమోదానికి అది పెట్టడం జరుగుతూ ఉంటుంది.
ఈ యొక్క వ్యవస్థ మిరాసీ సిస్టమ్ ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల ముగింపులో ఇదే వ్యవస్థ జరిగేది. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో మిరాసి వంతు మారినా బ్రహ్మోత్సవాల ముగింపులో మాత్రమే ఈ ఆభరణాలు అప్పగింత జరిగేది. అప్పుడు కూడా రికార్డుల నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానంలో పేష్కార్ దగ్గర ఉన్నటువంటి రికార్డు క్లర్క్ తదుపరి బొక్కసంగా పిలువబడేది. ఇప్పుడు బొక్కసం సూపరింటెండెంట్గా పదోన్నతి మీద ఆ యొక్క పేరే ఇప్పుడు బొక్కసం సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు రికార్డు క్లర్క్గా పేష్కార్ దగ్గర ఆభరణాల రిజిస్టర్లను వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆభరణాల కస్టోడియన్స్ మిరాసిదారులుగా ఉండేవారు. ఇప్పుడు కూడా అదే కార్యక్రమము అధికారుల పర్యవేక్షణలో జరిగి ప్రతి ఒక్కటి కూడా ఫైల్ రూపంలో నివేదించబడుతూ ఉంటుంది. చిన్న రాయి రాలినా కూడా దాన్ని కూడా లెక్క కట్టేటటువంటి సాంప్రదాయము సంస్కృతి అలవాటు ఉన్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. దీంట్లో ఎటువంటి మార్పు కూడా లేదు. మన చేతుల్లో ఉంటే భద్రంగా ఉన్నది, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత భద్రత లేదు అని అనడం కానీ అనుకోవడం కానీ అపోహ మాత్రమే, సరైనది కానే కాదు. వ్యవస్థలు ఇంకా బలపడ్డాయి. ఇదే కాకుండా కైంకర్యాల గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ రోజు మిరాసి వ్యవస్థలో వారి దగ్గర ఉన్నటువంటి గుమస్తా అర్చకులు ఎవరైతే కైంకర్యాలు నిర్వహిస్తున్నారో వారే ఇప్పుడు కూడా నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క గుమస్తా అర్చకుడు అంటే నాన్ మిరాసి అర్చకులుగా ఇప్పుడు పిలువబడుతున్నారు. నాన్ మిరాసి అర్చకులుగా ఏ ఒక్కరు కూడా కొత్తగా విధుల్లోకి తీసుకోబడలేదు 96 తర్వాత. ఎవరైనా కొత్తగా విధుల్లోకి వచ్చి ఉంటే వారందరూ మిరాసి కుటుంబాలకు చెందినటువంటి వారే. కాబట్టి కైంకర్యాలు చేస్తున్న వాళ్ళల్లో మిరాసి కుటుంబాల నుంచి, పాత మిరాసి కుటుంబాల నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పాత నాన్ మిరాసి కుటుంబాల నుంచి కొత్తగా ఉద్యోగాలు చేరిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పటి వరకు. కాబట్టి కైంకర్యాలు ఆ రోజు నిర్వహిస్తున్న వాళ్ళే ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈరోజు మాత్రం లోపం ఎలా జరుగుతుంది, కైంకర్యాల గురించి వారితో ఎవరు చర్చించి తగ్గించమని అడుగుతున్నారు. కాబట్టి దయచేసి పెద్దలు గౌరవనీయులు రమణ దీక్షితుల గారికి నా యొక్క విన్నపము, దయచేసి ఇంతటితో ముగింపు పలకండి. ఎప్పుడు కూడా అబద్ధాలు నిజాలు కావు. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి ఆలయంలో మనకు గుండు సూది కూడా బయటకి రావడానికి అవకాశం లేదు. అటువంటి నిఘా ఉంటుంది, సివిల్ డిపార్ట్మెంట్తో నిఘా ఉంటుంది, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీతో నిఘా ఉంటుంది, సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. మనం ఒక లైన్ నుంచి ఇంకో లైన్లోకి వెళ్ళాలన్నా, ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలన్నా, రంగనాయక మండపంలోకి ప్రవేశించాలన్నా వెళ్తున్న లైన్ని కట్ చేస్తే తప్ప మనం గుడిలో ఒక చోట నుంచి ఇంకో చోటికి మనం కదలలేనటువంటి పరిస్థితి. అటువంటి గుడిలో అన్నప్రసాదాలు ప్రసాదం పోటు నుంచి భక్తులకు పంచడానికి తీసుకెళ్లేటప్పుడు కూడా క్యూను పూర్తిగా ఆపి భక్తులకు ఏమాత్రం అది అందనంత దూరంలో ఉండే విధంగా ఆ ప్రసాదాలను తీసుకెళ్లేటటువంటి సంస్కృతి మనది. ఇంత నిక్షిప్తమైనటువంటి సంస్థ, ఇంత గొప్పగా వర్ధిల్లినటువంటి సంస్థ, 22.5 గంటలు పనిచేస్తున్నటువంటి సంస్థ ఆలయము ఇది. 1:30 గంట ఉదయం 1:30 నుంచి 3 గంటల వరకు తరిమల, మిగతా టైం అంతా కూడా 70,000 మంది భక్తులు ఆలయంలో తిరుగుతూ ఉంటారు. పోటులో రిపేర్లు జరిగేటప్పుడు కూడా పోటు అమ్మవారి వరకు కూడా 75,000 మంది భక్తులు ప్రతిరోజు పొయ్యి ఆ తలుపు వరకు తిరిగి రాలేదా. అదేవిధంగా భక్తులకు తెలియజేయాలనుకుంటున్నాను, ఇది స్వామివారి వెలసిన పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ హోదాలతో నిమిత్తం లేకుండా భక్తులుగా వస్తూ ఉంటారు. రోజు VIP బ్రేక్ దర్శనాల్లో వచ్చేవారైనా సామాన్య భక్తులుగా ఏ పద్ధతిలో స్వామివారిని జయ విజయం నుంచి దర్శనం చేసుకున్నా అందరూ అమితమైన భక్తితో స్వామివారిని చూడాలన్న ప్రగాఢమైన ఆకాంక్షతో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంత బలమైనటువంటి క్షేత్రంలో స్వామివారికి నేరుగా సేవ చేసుకోగలిగే అదృష్టం కలిగింది మీకు. ఇన్ని సంవత్సరాలు చేసుకున్నారు, దేనికైనా కూడా తప్పకుండా ఒక ముగింపు అన్నది ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క చర్చకు, ఈ యొక్క ఆరోపణలకు, ఈ యొక్క అసత్యాలకు తప్పకుండా ముగింపు పలకాలని చెప్పేసి మిమ్మల్ని పదే పదే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. భక్తుల మధ్యలో ప్రసాదాలు తీసుకొని రావడం వలన అమలినమైందంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్లే సాయంత్రం తోమాల సేవకు మనము పడిదోసే రోజు పడిపోటు నుంచి తీసుకొని రావడం లేదా, వసంతోత్సవం కోసం ఆలయం వెలుపలికి మనం వైభవ మండపంకు తీసుకెళ్లడం లేదా, వసంతోత్సవం కోసం సాలకట్ల వసంతోత్సవం రోజు వసంత మండపానికి ప్రసాదాలు తీసుకొని పోవడం లేదా, వీటన్నిటికీ మీ అనుమతి లేదా? ఈ యొక్క పోటు రిపేరు డిసెంబర్ జనవరిలో వచ్చినప్పుడు మాత్రమే పడిపోటులో తయారు చేసిన ప్రసాదాలు మాత్రమే భక్తుల మధ్యలోంచి తీసుకెళ్లిపోవడంతో అమలనమైందని ఎలా అంటారు? ఏ రోజున ఏ భక్తుడికైనా స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్తున్న ప్రసాదం కనపడే పరిస్థితి ఉన్నదా? ఎప్పుడు మూత వేయబడి ఉంటుంది? ఇంత పద్ధతిగా ఇంత నియమ నిష్టలతో మీరే నిర్వచించినటువంటి నియమ నిష్టలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఆలయంలో
తప్పులు జరుగుతున్నాయి అని మనం చెప్పి లేనిపోని అపోహలు కల్పించి చర్చలకు దారితీసి అనుమానాలను రేకెత్తించి తద్వారా ఇది అబద్ధాలని తెలుసుకొని తద్వారా మీరు పలచపడ్డము అవసరమా అని నేను వారిని మరీ మరీ అడుగుతూ ఉన్నాను. అందరం కూడా అధికారికంగా ఇక్కడ సమిష్టి నిర్ణయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించబడుతుంది. ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా తను అనుకున్న దాన్ని బట్టి నిర్వహించుకోగలిగే సంస్థ కాదు ఇది. ఉండేకి మార్గాన్ని మార్చాలనుకున్నప్పుడు మిమ్మల్ని సంప్రదించి మార్చలేదా? ఎన్ని విషయాలలో మిమ్మల్ని అడిగి మేము చేయలేదు? ఈ విషయంలో ఎన్నో విషయాలలో మాదిరిగానే ఇంకొక ఆగమ సలహాదారుని అడగడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని ఒక్కరిని అడగనంత మాత్రాన ఆగమ సలహాదారు ఒపీనియన్ తీసుకోలేదు అని చిత్రీకరించడం సబబా అని నేను వారిని అడుగుతూ ఉన్నాను. దయచేసి భక్తులందరూ కూడా తెలుసుకోవాలా, ఇటువంటి యొక్క అసత్యమైనటువంటి ఆరోపణలకు ఇంక ఎటువంటి ఆసక్తిని కూడా కనపరచద్దండి. అదేవిధంగా వారు ఎంతో పుణ్యం చేసుకొని వంశపారంపర్యంగా దశాబ్దాల తరపడి వారు కైంకర్యాలు నిర్వహించుకున్నారు కాబట్టి వారికి ఆ పుణ్యం స్వామివారు కల్పించారు. ఈ యొక్క చర్యల ద్వారా ఎంత పుణ్యం కరిగిపోయిందనేది వారికి స్వామివారికే తెలియాలి. కాబట్టి భక్తులు మాత్రం ఇంకేమాత్రం ఆసక్తి వీటి మీద కనపరచకుండా తప్పకుండా ఒక అధికారిగా ఎటువంటి విచారణకైనా కూడా ఎప్పుడు కూడా సర్వత్రా సిద్ధంగా ఉంటాము. ఎటువంటి విచారణకైనా తప్పులు చేసే శిక్షకైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి అటువంటి వేటికి కూడా వెనకంజు వేయకుండా ముందుకు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో తప్పకుండా భక్తులు మాత్రము ఈ దీని మీద ఇంకెటువంటి ఆసక్తి కూడా చూపించకుండా యథావిధిగా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు మామూలుగా జరుగుతున్నది వాటి పట్టనే అందరూ కూడా ఆసక్తి అనురక్తి కలిగి ఉండాలని, అదేవిధంగా ఒక్క మాట మాత్రం చివరిలో నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. అన్నీ శాశ్వతం అనుకునేటటువంటి మన ప్రపంచం అంది కాబట్టి దాంట్లో నేను చదువుకున్నటువంటి ఒక పద్యాన్ని చదివి ముగించాలనుకుంటున్నాను. ఎవ్వని కోటగోడల పైన్ రవితేరు పచారు చేసేనో, ఎవని పాదపీటికి నరేంద్ర కిరీట చిరత్న రత్నముల్ దివ్యేలై ఉషస్సులను దిద్దెనో, ఆ బహరాము గోరిపై గువ్వలు గూండ్లు కట్టుకొని కూసెను జంబుకముల్ రుకంబులున్. కాబట్టి ఏది శాశ్వతం కాదు, ఏదైనా కూడా అంతరించేదే. కాబట్టి తప్పకుండా మనమందరం కూడా మన ప్రయత్నము ఎప్పుడు కూడా మనకు పెద్దలు కల్పించినటువంటి పుణ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ మంచి కార్యాలు చేస్తూ మంచి మాటలు పలుకుతూ సత్యాన్నే పలకడము ఆచరించడం ద్వారా మనము అందరం కూడా జీవితాలు మంచిగా చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క పద్యాన్ని రాసినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని ఒకసారి స్మరించుకుంటూ ఓం నమో వెంకటేశ. Thank you.